ముట్టడి వేసి కట్టు కట్టి అక్కడ ఉన్న వారందరిని పిల్లలను పెద్దలందరిని కూడా నాశనము చేసి సమయము ఆసన్నమైనదని ప్రభు జరగనై ఉన్న దాన్ని చూసి ఆయన కన్నీరు కారుస్తుంటే ఆ విషయాలు ఎవరికీ కూడా అక్కడ గ్రహింపు కలగటలేదు. ఆ సంబంధము ఆ ఏమన్నారు చెప్పండి, నీవు ఈ దినమందు సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునిన ఎడల నీకు అది ఎంతో మేలు. మేలు కనుక నీకు రాబోయే కీడు విషయంలో ప్రభు నీకు బోధించి నీకు జరగనయ్యిన ఆ కీడును బోధించినప్పుడు ఆ సంగతులు యందు నీవు గ్రహింపు కలిగి ఉండుట నీకు ఎంతో మేలు. కానీ అక్కడ ఎవరికి కూడా గ్రహింపు లేదు కనుక కన్నీరు కారుస్తున్నాడు ప్రభు. ఎందుకంటే ఈనాడు కోడి యెరూషలేమా యెరూషలేమా దేవుడు అక్కడే ఉన్నారు చెప్పండి. మత్తయి సువార్త 23:37లో యెరూషలేమా 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 ప్రవక్తలను చంపుచును ప్రవక్తలను సంపుసున్నదాన నీ యొద్దకు పంపబడిన వారిని నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్ళతో కొట్టుచును రాళ్ళతో కొట్టి సంపుసున్నదాన కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగు చేర్చుకొనెను అలాగే నేనును అలాగునే నేను నీ పిల్లలను ఎన్నో మార్పులు చేర్చుకొనవలెనని ఉంటిని కాని నేను చేర్చుకో వాలని అనుకుంటుని కాని మీరు వల్లకపోతిరి మీరు విననల్లకపోయిరి. ఇదిగో మీ ఇల్లు ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది మీకు విడవబడుసున్నది ఇది మొదలుకొని ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక. యెరూషలేమా యెరూషలేమా ఎన్నో సార్లు ఆయన నిన్ను తన రెక్కల కింద చేర్చుకోవాలని ఎన్నోసార్లు మిమ్మలను ఆ శ్రమ నుంచి తప్పించాలని ఆ కీడులో నా బిడ్డలు వెళ్ళకూడదని ఎన్నోసార్లు తన రెక్కలు మీ వైపు చాపిన మీరేం చేస్తున్నారు చెప్పండి? మీకు ప్రకటించిన ప్రవక్తలను మీరు సంపుతున్నారు, మీకు సువార్త అందించే వారిని సులకన చేస్తున్నారు. కనుక దేవుని మాటలు మీరు వినకుండా ఏం చేస్తున్నారు చెప్పండి? విననొల్లకుండా ఉన్నారు. కనుక దేవుడు అంటున్నాడు మీ ఇల్లు అక్కడ విడవబడుస్తున్నది, మీ ఇల్లు అక్కడ పాడుగా విడవబడుస్తున్నది. కనుక ఈరోజు సమాధాన సంబంధమైన సువార్త మీరు గ్రహించిన ఎడల మీకు ఎంతో మేలు అని దేవుడు అక్కడ ఆనాడు ఆయన సిలువు కాకొక మునిపే ఆనాడు ఆయన ఆశ్చర్య కార్యములు చూసి సంతోషిస్తున్న ఆ ప్రజల సమూహములో మనిషి కుమారుడు పాపాత్ముల చేతికి అప్పగింపబడి ఆయన అనేక హింసలు పొంది ఆయనను సిలువ వేసిన తర్వాత మూడో దినాన ఆయన తిరిగి లెగుస్తాడు. కనుక ఆ విషయాలు అది మీరు గ్రహించిన ఎడల ఆ విషయములు మీకు ఎంతో మేలు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆ విషయాలన్నిటినీ కూడా ప్రభు తనకు సంభవించే వాటిని అలాగే తర్వాత ఆ యెరూషలేము ప్రాంతంలో ఎవరైతే దూషించి అవమానపరిచి ఆయనను నిందల పాలు చేసి ఉన్నారో వారికి కలగబోయే శ్రమను ఆయన పరిశుద్ధాత్మతో ఆత్మతో చెబుతున్న విషయాలు ఎవరికీ కూడా అక్కడ గ్రహింపు కలగటలేదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఆ జరగబోయే విషయాలను గురించి ప్రభు ఎంతగానో కన్నీరు కార్చాడు. అక్కడ కన్నీరు కార్చి ఆ యెరూషలేము ప్రాంతములో ఆయన సంతోషంగా ఉన్నప్పుడు ఏంట్రా యేసు ప్రభు వారు ఇలా కన్నీరు కారుస్తున్నారు, మనమంతా సంతోషంగా ఉండి ఆయన శిష్యులు అనుకుంటున్నారు. దీనికి జరగబోయే కీడు బహు భయంకరమైన కీడు రానై ఉన్నది. దేవునికి స్తోత్రము. అలాగే ఆ విషయాన్ని ఆయన కళ్ళల్లో కనపడుతున్న ప్రవచన దర్శనాన్ని చూచి కన్నీరు కారుస్తుండే అక్కడ విషయాన్ని ఎవరికీ గ్రహింపు కలగటలేదు. దేవునికి స్తోత్రము. అలాగే చూడండి 19వ అధ్యాయము యోహాను సువార్త 10వ వాక్యాన్ని చూసినప్పుడు 10:11 చదవండి.
కనుక పిలాతు అందుకు పిలాతు నాతో మాట్లాడవా నాతో నీవు మాట్లాడవా నిన్ను విడుదల చేయుటకు నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదని నాకు అధికారము కలదని నిన్ను సిలువ వేయుటకు నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారము కలదని నాకు అధికారము కలదని నీవు ఎరుగవా నీవు ఎరుగవా అని ఆయనతో అనెను అని ఆయనతో అనెను అందుకు యేసు అందుకు యేసు పైనుండి నీకు పైనుండి నీకు ఇయబడి ఉంటేనే తప్ప ఇయబడి ఉంటేనే తప్ప నా మీద నీకు నా మీద నీకు ఏ అధికారమును ఏ అధికారము ఉండదు ఉండదని చెప్పెను అక్కడ పిలాతు అంటున్నాడు నాతో నీవు మాట్లాడవా నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదని నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారము కలదని నీవు ఎరుగవా అన్నప్పుడు యేసు ప్రభువారు ఏమన్నారు చెప్పండి అక్కడ నా మీద నీకు ఎలాంటి అధికారము లేదు నీకు అధికారం ఉంటే ఉండొచ్చు నీవు అనేకులను సిలువ వేసి ఉండొచ్చు కానీ నేనైతే నా తండ్రి చిత్త ప్రకారముగా ఏ రీతిగా ఆయన నన్ను నడిపిస్తున్నాడో ఏ రీతిగా ఆయన ప్రణాళికలో నాకు ఏది విధించనై ఉన్నాడో అది ఆ విషయంలో ఆయన ద్వారా ఆయన సెలవిచ్చినప్పుడే ఆ క్రియలు నాకు జరుగుతుంది ఆ తీర్పు నాకు జరుగుతుంది కనుక నీవు నన్ను అక్కడ ఏమన్నారు చెప్పండి నా మీద ఎలాంటి అధికారము నీకు లేదు లేదు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక పిలాతు అక్కడ ఆశ్చర్యపోయాడు ఎందుకంటే నాకున్న అధికారము ఈ లోకములో నన్ను ఎదిరించి మాట్లాడిన వారు ఎవరూ లేరు కనుక యేసు ప్రభువుని ఈయన ఏ నేరము చేయలేదు విడిపించటానికి నాకు అర్హత ఉన్నది కానీ నా విషయంలో ప్రభు ఎందుకు ఇలా మాట్లాడాడని చెప్పి అతను రాను రాను జరుగుతున్న పరిస్థితి చూసినప్పుడు అతనికి కూడా ఏమీ అర్థం కాల దేవునికి స్తోత్రము అలా కనుక పిలాతు కూడా ఏమి చేయలేక తన చేతులను కడుక్కుని యేసు ప్రభుని సిలువకు చేడే తప్ప తనకున్న అధికారాన్ని ప్రభువుని విడిపించడానికి ఎలాంటి ఉపయోగము కలగలేదు దేవునికి స్తోత్రము అలలయ కనుక తన సాయశక్తుల యేసు ప్రభుని విడిపించాలని ప్రయత్నం చేశాడు ఇతను యందు ఏ దోషము కనపడట్లేదు నాకు కనుక సిలువ వేయటానికి ఇతని మీద ఏ నేరము నాకు కనపడలేదని తన అధికారాన్ని ఎంతో శక్తివంతమైన అధికారాన్ని ఉపయోగించాడే కానీ ఆ యేసు ప్రభు సిలువ విషయంలో యేసు ప్రభు చెప్పినట్లుగా పైనుండి అధికారము ఇవ్వబడితే తప్ప నా మీద నీకు ఎలాంటి అధికారము ఉండదు దేవునికి స్తోత్రము హల్లెలూయ ఆ మాటలే నెరవేరినప్పుడు పిలాతు నిజముగా ఈయన దేవుని కుమారుడని ఆయన చనిపోయిన తర్వాత నమ్మాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక యిర్మీయా గ్రంథంలో చూడండి 10వ అధ్యాయం 23వ వాక్యంలో దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు చూడండి యిర్మీయా గ్రంథము 10వ అధ్యాయం 23లో చూడండి యెహోవా తమ మార్గములు ఏర్పాటు చేసుకునుట నరుల వశములో లేదని మనుషులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదని నేను ఎరుగుదును మనుషులు దేవుని చిత్తములో వారి మార్గాలను నడిపించే దేవుడు ఉన్నాడు కనుక వారి వశములో ఏదీ లేదు భూమి మీద మానవుడు ఈరోజు జీవిస్తున్నాడంటే సంతోషంగా ఉన్నాడు అంటే శ్రమలతో ఉన్నాడు అంటే అది దేవుని ప్రణాళిక యోబు విషయంలో సాతానుడు ఏం చేశారు చెప్పండి యోబు విషయంలో సాతాను పరలోకములో దేవుని సముఖములోకి వెళ్ళినప్పుడు ఇదిగో సాతానును నా ఏబు విషయము నీవు ఆలోచించావా అని అనినప్పుడు ఏబు విషయంలో సాతాను ఏమంటని చెప్పండి అతనికి కలిగిన వాటి మీద నీవు సమస్తము నీ కాపుదల ఉన్నది కనుక అతను ఈరోజు క్షేమముగా ఉన్నాడు ఎందుకంటే దేవుని యొక్క కాపుదల మానవుడికి ఉన్నది కనుక సాతాను అతని మార్గాల్లో ఎవరిని శోధించడు ఎందుకంటే
దేవుని కాపుదల ఏ మనిషిని మీద ఉన్నదో సాతాను అధికారము వారి మీద ఉండనే ఉండదు ఎప్పుడైతే దేవుడు అధికారము వారికి అనుగ్రహించాడో ఎప్పుడైతే వారు శ్రమల పడటానికి దేవుడే అర్హత ఇచ్చాడో అప్పుడు వారి మీదకి శ్రమలు వస్తాయి కనుక యేహు విషయంలో అదే విధంగా నెరవేరింది యేహు విషయంలో అక్కడ ఏం చేశారు చెప్పండి దేవుడు ఏమన్నారు చెప్పండి అతను ప్రాణం మీద తప్ప నీకు మరి సమస్తం అన్నిటి మీద నేను అధికారము ఇస్తున్నాను అని దేవుడే ఆ యేహు మీద అధికారం ఇచ్చినప్పుడు యేహు ఆస్తి పోయింది అతని బిడ్డలు చనిపోయారు అతని అతని యొక్క శరీరం అంతా పుళ్ళతో గాయములతో అతని పరిస్థితి మారిపోయింది అతని జీవితం అంతా కూడా శూన్యముగా మారిపోయింది దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక దేవుని యొక్క సముఖములో జీవించేవారు దేవుని సముఖములో మనం జీవిస్తుండగా మన మీద సాతానికి ఎలాంటి అధికారం ఉండనే ఉండదు ఎప్పుడైతే దేవుడు అనుమతి ఇచ్చాడో నీ మీదకి ఒక శ్రమ వచ్చినప్పుడు అది దేవుని యొక్క సంకల్పమే కనుక దేవుడు యేసు ప్రభువారు ఏమన్నారు చెప్పండి ఇదిగో పిలాతుతో ఏమన్నారు చెప్పండి యేసు ప్రభువారు ఇదిగో నా మీద నీకు ఎలాంటి అధికారము లేనే లేదు నా తండ్రి పంప నా తండ్రి ఏ విధముగా ఆయన అధికారం ఇస్తాడో ఆ అధికారమే నెరవేరుస్తున్నది నా తండ్రి ఏ రీతిగా పై నుండి నీకు అధికారము ఇయ్యబడితేనే తప్ప నా మీద నీకు ఎలాంటి అధికారం ఉండనే ఉండదు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక దేవుని సన్నిధిలో మనం అనుకుంటాం నాకు ఎందుకు వచ్చిన ఈ శ్రమలు నాకు ఎందుకు ఈ బాధలు నేను ఎందుకు ఇలా శ్రమలు పడుతున్నాను ఎందుకు అవమానాలు పాలవుతున్నాను అని కొంతమంది అనేక విషయాల్లో బాధపడుతుంటారు కానీ దేవుడు మనలను ఒక విషయంలో ఆయన మనలను దీవించేవాడు ఆయనే శోధించేవాడు ఆయనే గాయపరిచేవాడు ఆయనే తిరిగి మరలా స్వస్థత కలగ చేసేవాడు కూడా ఆయనే కనుక యెషయా గ్రంథంలో ఆ విషయాన్ని రాస్తున్నాడు 57:16లో చూడండి నేను నిత్యము పోరాడేవాడను కాను ఎల్లప్పుడును చెప్పండి కోపించువాడను కాను నేను ఎల్లప్పుడూ కోపించేవాడను కాను అలాగుండిన యెడల నా మూలముగా జీవాత్మ క్షీణించును నేను పుట్టించిన నరులు క్షీణించిపోవుదురు వారి లోపము వలన కలిగిన దోషములను బట్టి నేను ఆగ్రహపడి వారిని నేను కొట్టి తిని నేను నా ముఖమును మరుగు చేసుకొని కోపించి తిని వారు తిరగబడి తమకిష్టమైన మార్గములో నడుచుచూ వచ్చిరి నేను వారి ప్రవర్తన సూచితిని వారిని స్వస్థపరచుదును వారిని నడిపించదను వారిలో దుఃఖించు వారిని ఓదార్చదను వారిలో కృతజ్ఞతా బుద్ధిని దూరస్థులకును సమీపస్థులకు సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరిచేదనని సెలవిచ్చుచున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ నేను నిత్యము పోరాడే దేవుడను కాను ఎల్లప్పుడూ కోపించేవాడను కాను అలా గుండిన ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించిపోవును నేను పుట్టించిన నరులు క్షీణించిపోయెదరు వారిలో లోపమును కలిగినందున దోషమును బట్టి నేను వారి మీద ఆగ్రహపడి వారిని కొడుతున్నాను వారి లోపాల వల్ల వారు చేసిన దూషణ వల్ల వారి మీద ఆగ్రహపడి నేను వారిని కొడుతున్నాను అంటున్నాడు గాయపరిచేది నేనే స్వస్థపరిచేది నేనే అంటున్నాడు దేవుడు కనుక వారిలో దుఃఖమును మరలా తిరిగి ఓదార్చేవాడను కూడా నేనే
వారిలో కృతజ్ఞత బుద్ధిని పుట్టించే వాడను కూడా నేనే. దూరస్థులకు సమీపస్థులకు సమాధాన సంబంధము సమాధాన సమాధానమని చెప్పి చెప్పి నేను వారిని స్వస్థపరిచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక దేవుడే ఆయన ప్రతి వారి మీద వారికి ఆశీర్వదించిన వారిని కొట్టిన దేవుడే మరలా తిరిగి స్వస్థత పరిచేది ఆయనే, మరలా సమాధాన పరిచేది ఆయనే. కనుక ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా. దేవునికి స్తోత్రము. అలాగే కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. కనుక ఆయన మన కొరకు ప్రాణము పెట్టి ఈనాడు యెరూషలేమా యెరూషలేమా ఈరోజు సమాధాన సంబంధమైన సువార్తను నేను మీ మధ్యలో ప్రకటిస్తున్నా, ఈరోజు మీరు గ్రహింపనొల్లని వారిగానే ఉన్నారు. దేవునికి స్తోత్రము. అలాగే కనుక అది గ్రహింపు కలిగిన ఎడల వారికి ఎంతో మేలు అంటున్నాడు. కనుక ఈరోజు దేవుని సన్నిధిలో మనం ఈరోజు ఈ ఆయుష్ కలిగి ఉన్నాము అంటే, అనేక శ్రమలలో మనకు విడుదల కలుగుతున్నది అంటే, ఆయన ఈ లోకానికి వచ్చింది తండ్రి ఆజ్ఞలు నెరవేర్చడానికి. సమస్త మానవ పాపములన్నీ కూడా ఆయన శిలువ మీద భరించి మనకు జీవాన్ని ఇవ్వటానికి లోకానికి వచ్చి ఉన్నాడు. కనుక ఆయన మన కొరకు అనేక శ్రమలు అనుభవించాడు. కనుక ఈ లోకంలో అధికారులకు కూడా ఆయన మీద ఎలాంటి అధికారము లేదని ఆయనే మాట్లాడాడు. నా మీద నీవు ఎంత అధికారివైనా, ఎలాంటి యొక్క అధికారములో ఉన్నా నా మీద నీకు ఎలాంటి అధికారం ఉండనే ఉండదు. నా తండ్రి ఏ రీతిగా అధికారం ఇస్తాడో ఆ అధికారమే నా మీద నెరవేరుస్తున్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక యేసు ప్రభు ఈ లోకములో తండ్రి చిత్తమును నెరవేర్చి సమస్త మానవుల యొక్క పాప భారములను భరించి సమస్త మానవ జాతికి రక్షణ సిద్ధపరచి ఉంచాడు. కనుక మనుషుల మార్గమును వారు ఏర్పరుచుకున్నట వారి వశములో లేదు అంటున్నాడు. కనుక దేవుడు జీవాన్నివ్వగలడు, అలాగే తిరిగి మరలా ఆయన మనలను కొట్టగలడు. ఆయన కనుక ఆయన ఈ రెండు విధాలుగా కూడా మనలను పరీక్షించి తిరిగి మరలా జీవాన్ని ఆయన ఇవ్వగలిగిన దేవుడు. కనుక మన దోషములను బట్టి మన పాపములను బట్టి ఆయన ఆగ్రహము కలిగి అంత పనులు మనం చేసినప్పుడు తప్పకుండా మనం తీర్పుకు గురి అవుతాం. దేవునికి స్తోత్రము. అలాగే కనుక ఆయన కోపము ఎప్పుడు వచ్చింది చెప్పండి? వారు చేసిన దోషాలకు వారు చేసిన క్రియలకు దేవుడు ఆగ్రహపడ్డాడంట. ఆగ్రహపడి వారిని కొట్టాను అంటున్నాడు. ఆ తర్వాత తిరిగి మరలా వారి దుఃఖాన్ని వారిని ఓదార్చి వారికి స్వస్థత కలగచేసి శాశ్వతమైన జీవాన్ని ఇవ్వటానికే ఈ లోకానికి ప్రభు వచ్చాడు. దేవునికి స్తోత్రము. అలాగే కనుక దేవుని సన్నిధిలో మోషే ఏ రీతిగా నశించిన ప్రజల మధ్యలో సర్పము ఆయన ఎత్తడి సర్పాన్ని చేసి నిత్య జీవము మీరు చూడండి ఆ నిదానించి జీవాన్ని పొందుకోనమని ఏ రీతిగా విననొల్లని ప్రజల మధ్యలో సువార్త ప్రకటించాడో ఆ సర్పమును చూసిన ప్రతివాడు ఏమయ్యాడు చెప్పండి? జీవమును పొందుకున్నాడు. దేవునికి స్తోత్రము. అలాగే అలాగే మన యేసు ప్రభుని సిలువలో మనము చూస్తేనే ఈరోజు నిత్య జీవం. యేసు ప్రభు సిలువ యందు తప్ప మనకు రక్షణ లేనే లేదు. కనుక యేసు ప్రభు సిలువలో మనము ఆయన శ్రమలలో పాలిభాగస్థులుగా కాకపోతే ఆయన నిత్య జీవములో మనం ఉండనే ఉండవు. దేవునికి స్తోత్రము. అలాగే కనుక ఆయన సిలువ మార్గము గుండా మనకు జీవాన్ని అనుగ్రహించాడు. ఈ లోకములు అనేక శ్రమలు భరించాడు మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించి పరలోకములో తండ్రి కుడి పాశ్వమున ఆస్థీనుడయ్యాడు. దేవునికి స్తోత్రము. అలాగే ఈరోజు వరకు కూడా నీ కొరకు నా కొరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. నశించిపోతున్న ఆత్మల కొరకు భారము కలిగి కన్నీటితో ఇంకా ఆయన విలపిస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలాగే ఆయన
వేదన తీర్చేవారిగా ఉండాలని ఆయన మనము ఆయన సన్నిధిలో ఆయన బిడ్డలుగా ఉండాలని దేవుని పక్షాన కోరుకుంటున్న దేవుని వాక్యము దీవించును గాక. ఆత్మీయ తల్లిదండ్రులకు నా వందనాలు. మీ అందరికీ నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మేలో మా వారికి కోవిడ్ వచ్చింది. అదే టైంకి మా నాన్నగారికి కూడా అటాక్ అయిందన్నమాట. అయితే ఏం చేయాలి అర్థం కాలేదు. ఇంక నాకేమో 6 మంత్స్ బేబీ ఉండిపోయింది అప్పుడు. అయితే ఇంకా ఇంటి దగ్గర అందరు చెప్పారు హాస్పిటల్లో జాయిన్ చేయమ్మా అని చెప్తే నేను అన్నాను హాస్పిటల్ అంటే అక్కడ ఎలా ఉంటుందో తెలియదు కదా, నాకు ఇష్టం లేదు, నేను ఇంటి దగ్గరే చూసుకుంటానని చెప్పేసి ఇంకా వేరే రూమ్లో ఉంచుదాం అనుకున్నాం. కానీ మా అమ్మగారు మా నాన్నగారు అన్నారు అక్కడ వద్దు, చిన్నమ్మాయి ఉంది కదా, ఇక్కడికి వచ్చి ఇంటిలేనమ్మా, ఇక్కడ చూసుకుంటావులే, ఇక్కడ పంపించారు అవి అంటే సరే అని అక్కడికి వెళ్ళిపోయారు మా మమ్మీ మా డాడీ దగ్గరికి. వెళ్ళిన నైట్కి మళ్ళీ మా నాన్నకి ఆక్సిజన్ అందక ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయితే మళ్ళీ ఆయన్ని జాయిన్ చేయాల్సి వచ్చింది హాస్పిటల్లో. ఇంకా ఇవన్నీ ఒక్కళ్ళు అయిపోయారు అక్కడ, మా అమ్మ మా నాన్న మా తమ్ముడు అందరూ హాస్పిటల్కి వెళ్ళిపోయారు, ఈయన ఒక్కళ్ళు అయిపోయారు. ఇంక మళ్ళీ ఆయన ఒక్కళ్ళే ఎందుకనేసి మళ్ళీ మా ఇంటికి తీసుకొచ్చేసాం అన్నమాట. తీసుకొచ్చేసి వేరే రూమ్లో ఉంచాము. ఈయనకి వచ్చిన 6 డేస్కి మా డాడీ ఎక్స్పైర్ అయిపోయారు. ఇంకా 2 డేస్కి అయిపోయింది కోవిడ్ నెగిటివ్ వచ్చింది అనుకున్న టైంకి, ఇంకా 2 డేసే ఉంది 14 డేస్కి. ఆ టైంకి మళ్ళీ ఫంగస్ వచ్చేసింది కానీ తలనొప్పి వస్తుందమ్మా నాకని 1 గంటకు లేపారు. తలనొప్పి అంటున్నారు ఒకవేళ కోవిడ్ నెగిటివ్ వచ్చే ముందు ఆ సిమ్టమ్స్ అలా కనిపిస్తాయేమో అనేసి నేను చూస్తే ఈయన చెప్పిన ఆ సిమ్టమ్స్ అన్నీ ఫంగస్లో కనిపిస్తున్నాయి అన్నమాట. నాకు మళ్ళీ భయం అనిపించింది. అనిపించి 4:30కి మా మామయ్య గారికి కాల్ చేసి, మా మామయ్య డాక్టర్ అనమాట చిన్నమ్మ గారు, మామయ్య మరి ఇలా అంటున్నారు నాకైతే చాలా భయంగా ఉంది మామయ్య, మరి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఒకసారి తీసుకెళ్దాం మామయ్య అంటే మరి తీసుకెళ్ళడం జరిగింది. అయితే స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ ఒక టెస్ట్ స్కాన్ చేసి ఫంగస్ అని చెప్పారు. చెప్పిన తర్వాత ఎక్కడికి తీసుకెళ్ళాలి అర్థం కావట్లేదు. ఫంగస్ అంటే ఇంకా కోవిడ్ 14 డేస్ కటు ఇటు అంటారు కానీ అది 2 డేస్ 3 డేస్కే మనుషులు ఉండరు అని చాలా భయాందోళనగా ఉందన్నమాట మాకు. ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి. అప్పుడు చూస్తేనేమో ఇంకా పాజిటివ్లోనే ఉన్నారు, ఎవరు ఇది అవ్వడానికి కూడా లేదు అసలు ఆ దగ్గరికి వెళ్ళడానికి కానీ, అసలు ఎక్కడ జాయిన్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఎల్వి ప్రసాద్కి తాడిగడప తీసుకెళ్ళాం అన్నమాట. తీసుకెళ్తే అక్కడ పాజిటివ్ అయితేనే జాయిన్, నెగిటివ్ అయితేనే జాయిన్ చేసుకుంటాం, పాజిటివ్ అయితే జాయిన్ చేసుకో అని చెప్పారు. ఇంకా ఏం దిక్కుతోచిన స్థితిలో గవర్నమెంట్ హాస్పిటల్కి సరే తప్పదు కదా మా ట్రీట్మెంట్ అయితే చేయించాలని మేము గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసాము. చేసిన తర్వాత వాళ్ళ దగ్గర కూడా అప్పుడు ట్రీట్మెంట్ లేదండి, 1 వీక్ వరకు అలాగే వచ్చేసారు. ఉంచేసిన తర్వాత అదంతా కన్ను ఇన్ఫెక్షన్ మొత్తం బ్రెయిన్కి వెళ్ళిపోయింది అనమాట. బ్రెయిన్కి 3 టైమ్స్ సర్జరీ చేశారు, నోస్కి ఒకసారి చేశారు. 4 నెలలు అసలు ఆ కండిషన్, అసలు లెగిసి అలా కూర్చునే వాళ్ళు కాదు, ఒక్క స్పూన్ అన్నం కూడా తినేవాళ్ళు కాదనమాట. 2 మెతుకులు అలా ఒక స్పూన్ అన్నం కూడా తినేవాళ్ళు కాదు, లెగ్స్ అసలు అన్నం తినిపించడానికి వాటర్ తాగిపించడానికి కూడా లెగ్సేవాళ్ళు కాదు. నాకైతే చిన్న పాప ఉండిపోయిందని మరి 3 మంత్స్ వరకు మరి మా వదిన వాళ్ళు చూసుకున్నారు ఆయన్ని హాస్పిటల్లో ఉండి చాలా అన్నమాట. అంటే అసలు ఆ కండిషన్ ఎలా ఉండిద్దో చెప్పలేమమ్మా. బ్రెయిన్కి వెళ్ళిపోయింది, ఆపరేషన్ చేస్తాం చెయ్యాలి కానీ బ్రతుకుతాడో లేదైతే చెప్పలేము, అసలు చాలా సీరియస్ కండిషన్ అని చెప్పారు. అసలు అలాంటి దారుణమైన స్థితిలో నుంచి దేవుడు లేపాడంటే అసలు మన మైండ్లో అయితే లేరు, అసలు ఆయనేనా అనిపించింది అనమాట. అంతే చాలా దారుణంగా ఉన్నారు, క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. అదే టైంకి మరి మా అక్క చెప్పింది ఈయన అమ్మగారికి ఎత్తు గారికి చేసి ప్రేయర్ చేయించుకోమని చెప్పినప్పుడు నేను ప్రేయర్ చేశాను, కాల్ చేశాను, మరి అమ్మగారు లిఫ్ట్ చేశారు, చేసి ఏం కాదు మా బాగానే ఉంటారు, తగ్గిపోయింది ఏం పర్వాలేదు అని చెప్పి ప్రేయర్ చేశారండి. చాలా ప్రేయర్ చేశారు, నాకు చాలా ఓదార్పునిచ్చారనమాట ఆ టైంలో. సో ఇంకా అక్కడి నుంచి డిశ్చార్జ్ అయిపోయాం. 4 మంత్స్ అయిపోయినాయి అనమాట, ఇంకా 5th మంత్ వస్తుంది అనగా డిశ్చార్జ్ అయిపోయాం గవర్నమెంట్ హాస్పిటల్లో. ఇన్ తర్వాత మళ్ళీ కన్ను నుంచి ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది, బాగా కన్ను అంతా వాచిపోయి కన్ను నుంచి ఇంకా ఇన్ఫెక్షన్ బాగా వస్తానే ఉంది. ఇదేం డిశ్చార్జ్ అయిపోయాం అనుకున్నాము, మళ్ళీ ఇదేంటని మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తే ఐ రిమూవ్ చేసేయాలమ్మా, అవి బాగా పాడైపోయింది అని ఎల్వి ప్రసాద్కి రాశారు. ఎల్వి ప్రసాద్కి తీసుకెళ్తే ఇక్కడ స్కాన్ చేసి బ్రెయిన్కి ఉంది, నోస్కి ఉంది, ఐకి ఉంది, ఇప్పుడు ఐ రిమూవ్ చేయాలి, నోస్కి కూడా చేసేయాలమ్మా సర్జరీ, 2 ఒకేసారి అవ్వాలి, మా దగ్గర నోస్కి లేదు, మీరు బయట చేయించుకోవాల్సిందే అని కామినేనికి రిఫర్ చేస్తే కామినేని దగ్గర 20 లాక్స్ అడిగారు.
सपोर्ट चूप्चाली अलवी प्रसाद मैडम थ्री लाख ट्वेंटी लाख मैडम नी इवर सपोर्ट लेर ने मुक्की बैठ चर्चको वस्ता मैडम ऐ रिमूवर इकड़न चेते मरा देवड़े मरी आम ली मर मन मार्च अम्म मर इकड़ते कुदर अंकस लाइफ चला बहुदी तुम त्वर रिकवर आईतार अलाइए अच्छी आ मैडम पर्सनल नंबर इच्छी आम का वेरे डाक्टर तो माला आ रिकमेंडेशन पेनमेन की रिफर चेसारन पेनमेन के तरह इरवे लक्षल आपरेशन 60,000 के मैं बैठ पड़ा देवन कृप चूप्चा मेरनिटी रेडी अंत मे आपरेशन अस्ता का कंडीशन अच्छे चपलेमुनि सैन चुक सर इंका सैन चर्वा आपरेशन की स्टार्ट आपरेशन स्टार्ट टाइम मल्ल आपरेशन मध्य नयन की तस्कर ती नयन की तस्कोई अपड़की टू अू ओ क्लाक तरह मध्य वनम आपरेशन मध्य वी नोज की ऐ की उ मध्य बोन अच्छे बोन रिमूव चाहा बोन आ प्लेस मल्ल काल कटे काल को अड़ा दी सिद्धमेंटे सैन चयी अच्छे देवा इपड़ इलागे कोई चला टाइम पड़ेद मल्ल काल कटे मल्ल अला इंका चाल इदारेम चा इपड़के चाल वीक उ ब्लड लास बाग ब्लड लास अगर जॉन तरह 4% उ ब्लड मैं रे सर्जरी की ब्लड कावाले ब्लड दौरक चाल इबंध पड़ा देवन कृप बटी ब्लड इवाना चाल मंदी ब्लड इच्छी सहाय चार अच्छे मरी अला मरी बोन तीयक रिमूव चेयक काल के आपरेशन चेयक मरी ऐ रिमूव चैसे ऐ की नोज की चैर मरी नैने निजे कदा मरी इपड़की चाल सारे टू मंथ मूड सर्जरी वरक कदा इंक रेमो वन वीक टाइम पड़ेदनक देवन महाकृपन बटी तीन आपरेशन थिटर नीचे नयन की तस्क फाइव 5:30 की इच्छार अल तुम बैठक नुन चूसर चूसी माटन जर कल्लू चक्कर मत मत एम लेर चक् मं आ रोजंत अभी रिमूव चार मरी देवड़ मैंने कार्य बटी देवड़ना की स्तोत्री अंदर की ना वंदी चाक्षा दीवे